పుడిబండ మండలంలోని కొంకర్లు గ్రామంలో మహిళా సంఘ సభ్యులకు రైతు భరోసా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రామ్ లో కొంకర్లు ఎస్ రాయపురం పూజారిపల్లి ఎస్ఎస్ గుండ్లు మేకలగట్టు గ్రామాల మహిళా సంఘ సభ్యులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పార్వతి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మరియు మహిళా సంఘాల సిసి లక్ష్మీ నరసప్ప, లలితమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు శివకుమార్, రమేష్, బారిగ మహిళా సంఘము సభ్యులు పాల్గొని డాక్టర్ స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు రామాంజనేయులు, పార్వతి, వెలుగు సిసి లక్ష్మీ నరసప్ప, యానిమేటర్లు లలితమ్మ, హనుమంతరెడ్డి, రమేష్, పార్వతమ్మ, అనిత, సుందరమ్మ మరియు గ్రామ మహిళా సంఘ సభ్యులు, కొంకర్లు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ నాయకులు మరియు మహిళా సంఘ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. కొంకర్ల శివన్న, రిపోర్టర్, అనంతపురం లైవ్ న్యూస్, గుడిబండ. పాలాభిషేకం చేస్తున్న కొంకల్ మహిళలు వాళ్ళతో ఇప్పుడు విషయం తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందుతున్న మహిళల ప్రాథమిక జాబితాలను ఈ నెల 25న గ్రామ వార్డు సచివాలయంలో ఉంచుతున్నారు. ఈ నెల 28న స్థానిక సోషల్ ఆడిట్ స్వీకరించి లబ్ధి 29న లబ్ధి పొందుతున్న జాబితాలను గ్రామ వార్డు సచివాలయాలతో పాటు సెర్ఫ్ మీడియా ఉంచుతున్నారు. స్పందన కొంకల్ అన్మేట్రి లలితమ్మ గారు ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా గురించి చెబుతారు. అందరికి నమస్కారము. నా పేరు లలితమ్మ. నా వైఎస్ఆర్ ఆసరా పథకము 2019-11 నాలుగు 2000 నాటికి బ్యాంకు అప్పు నిల్వ ఎంత ఉన్నదో అన్ని సంఘాలకు రుణమాఫీ చేయడమైనది. అది 4 విడతలుగా చేస్తామని చెప్పినారు. మా గ్రామంలో కొంకల్ గ్రామంలో 17 సంఘాలకు గాను 40,99,416 రూపాయలు వచ్చినది. 17 సంఘాలకు గాను వచ్చినది. ఇంకా 5 సంఘాలకు అప్పు లేదు, వాళ్లకు వర్తించదు. 17 సంఘాలకు మాత్రమే వర్తించినది. మా మహిళా సంఘాలకు ఎంత అప్పు ఉన్నదో రుణమాఫీ చేయడం వలన మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినప్పటికీ మాకి లబ్ధి పొందినాము. ఇంకా మహిళా సంఘాలకు కానీ ఇంకా అభివృద్ధి చేయవలనని మన మహిళా సంఘాలందరూ కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారు, ఇంకా మనము పొదుపు సంఘాలను అప్పులిచ్చి మనము వడ్డీ లేకుండా ఇస్తామని అది కూడా నెరవేర్చవలనని మనము కోరుతున్నాము. అందరికి నమస్కారం. మాది నేను యానిమేటర్ గా మేకల గట్టకి సంబంధించి యానిమేటర్ గా పనిచేస్తున్నాను. మా గ్రామంలో 11 సంఘాలు ఉన్నాయి. 11 సంఘాలకు 8 సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా రావడం జరిగింది. అందులో 8 సంఘాలకు 1,90,684 రూపాయలు రుణమాఫీ అనేది ఈ 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అందులో మొదటి విడతగా 1,22,554 రూపాయలు మొదటి విడతగా ఇప్పుడు రుణమాఫీ ఇచ్చేస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను మాకు ఇచ్చి అక్కడ మా మహిళలకు సంబంధించి ఇక్కడ చేయూత మహిళలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జగన్ అన్న ఆసరా, తర్వాత అమ్మఒడి పథకం చేయట ద్వారా మా మహిళలకు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నారు. జగన్ అన్నకి ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మనకి మహిళలకు ఇంకా ముందుకు ఆసరాగా ఒక అక్క చెల్లెలకు అన్న మా అన్నగారికి ఎంతో సంతృప్తి. జగన్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలంతా కూడా
నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితే పట్టణ ప్రాంతంలో కదా 8,71,000 స్వయం సహాయ సంఘాలు దాదాపుగా గ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వారో వివేగా పనిచేస్తాను, ఆనిమేటర్గా పనిచేస్తాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత జగన్ అన్న గెలిచిండే దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు ఏనాడు జరగని అన్ని తోడు జగన్ అన్న మాకు ఇచ్చినాడు. ఎలాగంటే ఇప్పుడు మనకు జీరో వడ్డీ వచ్చింది మహిళా సంఘాలకి, ఆసరా గురించి చేయూత గురించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపుగా మహిళలందరికీ సంఘంలో ఉండి లేకపోయినా బయట ఉన్న స్త్రీలకు కానీ అందరికీ 75,000 ఇస్తానని మాట ఇచ్చి అదే ప్రకారంగా మొదటి విడత 18,775 రూపాయలు మన అకౌంట్లో సొంత అకౌంట్లో జమ చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఇదైతే ఉన్నాము మేము. అలాగే అమ్మఒడి పథకం కూడా వాళ్ళ తల్లి అకౌంట్లకే 15,000 వేస్తున్నారు. అలాగే ఈ నెలలో జనవరి ఫిబ్రవరి నుంచి కరోనా వచ్చింది కాబట్టి వలసపోయిండే సభ్యురాలందరూ ఊరికి వచ్చి ఏమి పని లేక ఊర్లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకందరికీ ఉపాధి పని కల్పించి అందరికీ ఒక నెలకి 2 విడతలుగా గాయలు బీము శనగలు అంత చక్కెర మనకి ఫ్రీ ఇస్తూ చాలా ఆదుకున్నారు. మాకి జగనన్న బాగా ఆదుకొని మనము ముందుకు నడిపిస్తూ మన ఇంట్లో ఒక ఇద్దరు ఉంటే సంసారం చేసాకి మన చేత కాదు. అయినా ఇంత ప్రపంచంలో ఇంతటి ఉండి ఆ సర్కారానికి ఏమీ ఆదాయం లేదు. అక్కడ బస్సు నిలిచిపోయినవి, ఇక్కడ మందు లేదు, సర్కారానికి ఏ విధంగా 1 రూపాయి ఆదాయం లేకుండా అప్పు తెచ్చారో సొప్పు తెచ్చారో ఏం చేశారో అన్న మందు అంటున్నారు కదా, మందు అంటే ఏ మందు? ఏ మందు? తాగే మందు లేదు, నిషేధించడం అయినది. దాని నుంచి మా ఇంటికి చాలా ఆదాయం పొందుతున్నాము. ఎందుకంటే బయట ఆడ కర్ణాటకలో ఎక్కడ అమ్ముతా ఉంటారు, అందులో మనకు లేదు. బయట పోయి అమ్మే స్థితిలో తీసుకొని తాగే స్థితిలో మన వాళ్ళు లేదు. మన మగవాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులంతా ఖర్చు పోయే ఆదాయం డబ్బులంతా మనకు ఆదాయం అయిపోయింది. సంఘానికి అలాగే పొదుపులు అప్పులు కట్టుకుంటాం మా డబ్బుల నుంచి. మనకి చాలా విధంగా ఆదుకున్నాడు అన్న. అలాగే ముందు కూడా ఈ అన్న వచ్చి మనకి ఇలాగే మనం ఆదుకొని మనం ముందుకు నడిపించాలని కోరుతూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం, నా పేరు పార్వతమ్మ. మా ఊరు ఎస్ఎస్ఎంలో కొంకల్ పంచాయతీ గ్రామ సచివాలయం దగ్గర జగన్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ సార్కు జగన్ అన్నకు పాలాభిషేకం చేస్తున్నాం డాక్టర్ మహిళల గురించి. అయితే ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరూ ముఖ్యంగా ఏమనుకున్నాడంటే మా అన్న అందరూ తోడు పుట్టిండా అక్క చెల్లెండ్ల మాదిరిగానే భావిస్తుంటాడు మా అందరూ. మెయిన్ అమ్మఒడి, అమ్మఒడి అంటే మా పిల్లలు పేద పిల్లలకి చదివే పరిస్థితిలో లేకుండా వాళ్ళందరికీ అమ్మఒడి డబ్బులు వేసిండే మెయిన్ ఇంపార్టెంట్. అదే అమ్మఒడి పెన్షన్, ఇంట్లో అవాదాతలు ఉంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరో చూడకుండే వాళ్ళు ఎవరో పెన్షన్ వస్తుందని మా పక్కింట్లో వాళ్ళందరూ ఇంకా వేరే ఊర్లో ఎవరన్నా కనలే పెన్షన్ వస్తుంది కదా, ఎక్కువ పెన్షన్ వస్తుంది, బాగా చూసుకోవాలా వెళ్ళి, బాగా చూసుకుంటే పెన్షన్ మాకు ఇస్తారులే అనే ఉద్దేశంతో ఎంతో మంది చూసుకుంటా ఉన్నారు. మాకి మహిళ వెలుగు డాక్టర్ గ్రూప్ అనే గ్రూప్ కి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పినారు, అది ఇవ్వాలని కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వకం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీనరసింహ, సీసీ మందరపల్లి ట్రస్ట్. ముఖ్యంగా ఈ కొంకల్లు పంచాయతీకి సంబంధించినంత వరకు 43 సంఘాలకు గాను మొత్తం 1,07,518 రూపాయలు మహిళా సంఘాలకు సంబంధించి ఆసరా మంజూరైనది. అదే ఎస్రాయపురకు సంబంధించి 1,05,85,000 అంటే దాదాపు
2,12,00,000 రూపాయలు కొంకల్ సెక్రటరీకి సంబంధించి మొత్తం ఆసరాకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసింది. దాంట్లో మొదటి విడతగా 50,00,550 రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో వాళ్ళందరూ సంఘాల యొక్క ఎస్బీ అకౌంట్లకి జమ చేయడం అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మహిళలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ మొదటిగా మహిళలకి చేయూత కింద ఒక 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి మహిళకి 75,000 రూపాయలు మొదటి విడతగా 18,250 రూపాయలు మనం వేయడం జరిగింది. ఇది రెండవ. ఇది 1,400 కోట్ల రూపాయలు వడ్డీ కూడా గత 2 నెలల క్రితమే సంఘాల లోన్ అకౌంట్లకు జమ చేయడం జరిగింది. ఇది మూడోది మహిళలకు సంబంధించినంత వరకు ఈ మొత్తాన్ని అంటే చేయూతకు సంబంధించి ఎవరైనా లబ్ధిదారులు 18,750 రూపాయలు కాను ఏదైనా యాక్టివిటీ చేసుకుందామంటే ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఆ బ్యాంకుల్లో 75,000 వరకు వాళ్ళకి రుణం ఇప్పించవలసిందిగా ఆదేశాలు ఉన్నాయి. ఎవరైనా కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అంగడి కానీ మేము ఇట్లా యాక్టివిటీ చేసుకుంటామని ఎవరైనా మహిళలు ఈ వయసులో ఉండేటువంటి వాళ్ళు ముందుకొస్తే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటట్టు 4 విడతల డబ్బులు కూడా ఒకేసారి వాళ్ళకి బ్యాంకు ద్వారా మిగతా 52,250 రూపాయలు రుణంగా ఇప్పించడం కూడా జరుగుతుంది. అది వాళ్ళ ఆదాయ భద్రత కార్యక్రమం ఏదైనా చేస్తూ బ్యాంకు కట్టుకున్న తర్వాత ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లకి మిగతా 3 కంతులు 18,750 3 కంతులు కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఒక ఆస్తి అనేది ఏర్పాటు చేసుకుని ఆ కుటుంబం బాగుపడేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 18,750 సరిపెట్టుకోకుండా వాళ్ళకి కావాల్సిన మొత్తం 75,000 రూపాయలు కూడా రుణంగా ఇప్పించవలసిందిగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మా డిపార్ట్మెంట్ వరకు కిరాణా షాపులకి అవకాశం ఇచ్చినారు. ఇప్పుడే మందలపల్లి మేనేజర్ మాట్లాడటానికి సంబంధించి 18,750 రూపాయలు ఎవరైతే మహిళలు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల తీసుకున్నారో వాళ్ళు మేము ఏదైనా మా డబ్బులు అట్లే ఉంటే మేము ఏదైనా యాక్టివిటీ చేసుకుంటాము ఎనుములు గొర్రెలు ఆవులు అంగడు ఏదైనా చేసుకుంటామంటే వాళ్ళకి 75,000 రూపాయల వరకు రుణం కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క అవకాశాన్ని ఏర్పాటు చేశారు. పశువులు వచ్చేసి గొర్రెలు ఆవులు ఎనుములు సంబంధించి అనిమల్ హస్బెండరీ పళ్ళ తోటలకు సంబంధించి అగ్రికల్చర్ ఇట్లా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి యాక్టివిటీ అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. మన వెలుగు డిపార్ట్మెంట్ కి వచ్చేసి ప్రావిజన్ స్టోర్స్ అంగళ్ళు దానికి సంబంధించి ప్రభుత్వం 4 కంపెనీల దగ్గర టైఅప్ చేసుకునింది. అంటే ఎక్కడైతే మహిళలు అంగళ్ళు పెట్టుకున్నారో ఆ అంగళ్ళకి సంబంధించి వాళ్ళు వేరేలో తీసుకుని వచ్చి ఎక్కడ జిల్లాలో తీసుకుని వచ్చి వాళ్ళు అమ్ముతారు. ఇదే గ్రామానికి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అంటే రిటైల్ డీలర్ కి ఇచ్చేటువంటి కమిషన్ కూడా ఈ మహిళలకి ఇచ్చే విధంగా 4 కంపెనీలతో టైఅప్ చేసుకుంది. అలాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి 75,000 రూపాయలు రుణ సదుపాయం కలుగుతుంది. మళ్ళీ తక్కువ రేటుకే కంపెనీ సరుకులు మీ గ్రామానికి వచ్చేటట్లు ఏర్పాటు చేస్తుంది. మధ్యలో దళారి తినేటువంటి లాభం కూడా ఈ సభ్యులకు వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంకల్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారితో సెక్రటరీ అన్న కార్యదర్శితో మాట్లాడతాం. జగనన్న తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అందరూ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కొంకల్లు పంచాయతీ కార్యదర్శిగా 1 నెల అయింది అపాయింట్మెంట్ అయ్యి. మెయిన్ చెప్పాలంటే ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా ఈరోజు లాంచ్ చేశారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ ఆసరా వచ్చేసి మహిళలు ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు పొదుపు సంఘాలందరికీ 4 విడతల్లో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి 2019 సెప్టెంబర్ 11 నాటికి మొండి బాకాయి లేకుండా ఉంటారు చూడండి ఆ వాటికి మాత్రమే వర్తిస్తుంది ఇది వైఎస్ఆర్ ఆసరా అనేది. ఏదైనా మొండి బాకాయిలు ఉంటే 2019 నాటికి ఆ సంఘాలకి వర్తించదు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 25వ తారీఖు సెప్టెంబర్ 25వ తారీఖున ఎవరెవరైతే ఎలిజిబులో వాటి లిస్ట్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పెడతారనమాట. ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదనేది మీరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా రాలేదంటే వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు? సెర్ప్లో మెప్మాలో స్పందన కాల్ సెంటర్ ద్వారా వీళ్ళు ఫిర్యాదులు చేయొచ్చు అనమాట. అంటే మాకు రాలేదు హెల్ప్ చేయండి అని చెప్పేసి వీళ్ళు ఏ సంఘ సభ్యులకైతే రాలేదో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు.
సెర్ప్లో మెప్మాలో నెక్స్ట్ వచ్చేసి స్పందన కాల్ సెంటర్ ఆ మూడిట్లో వచ్చేసి ఫిర్యాదులు ఏమైనా ఉంటే అయినా ప్రాబ్లం వచ్చి చెప్పుకుంటే అయినా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే అయినా వాళ్ళకి కంపల్సరీ ఆసరా పథకం అందేటట్టు చేస్తాం వర్తిస్తుంది అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతుంది ఆ రోజు పాదయాత్రలో ఏమైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్క విలేజ్ కి ప్రతి ఒక్క పల్లెలో కూడా తిరిగి ఆ మహిళ ఎంత కష్టపడుతున్నారో ఒక విద్యా వ్యవస్థలు కావచ్చు ఒక ఆర్థిక వ్యవస్థ కావచ్చు అన్ని విధాలుగా ఎంత కష్టపడుతారని అది ఆ రోజు జగనన్న గారు మాట ఇచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కటి జగనన్న చేయుత కావచ్చు జగన వైఎస్ఆర్ ఆసరా కావచ్చు అమ్మఒడి కావచ్చు రైతు భరోసాకు అన్ని విధాలు కూడా 15 నెలలోనే సమస్తం నిండుకుండానే ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇందుకు ముందు 2014 లో 4 ఏండ్ల ఊర్కే ఉండి ఆ లాస్ట్ సమస్తంలోనే పసుపుమ్మని ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేసుకొని మహిళల్ని మోసగించినాడు అయినా కూడా మహిళలు నమ్మలేరు నమ్మకుండా ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎవరు మంచితనం చేస్తా ఉన్నారు యా ముఖ్యమంత్రి మంచితనం చేస్తా ఉన్నారు ఎవరు ఓట్ల కోసం పని చేస్తా ఉన్నారు అన్ని అర్థం చేసుకున్నారు ఈ రోజు మహిళలకు చాలా మహిళల ముఖాల్లో చాలా సంతోషం కనిపిస్తా ఉంది ఈ రోజు రాజశేఖర్ గారికి కూడా పాలాభిషేకం చేసి పూజ కార్యక్రమం జరుగుతుంది కొంకర వేదికలో అన్ని విధాలకు కూడా 15 నెలలోనే చూసి చరిత్ర దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రిగా మారడం జరిగింది అందరూ మహిళలు కూడా మన జగనన్న చేయుత 75,000 దౌడ 17,750 రూపాయలు ప్రతి సంవత్సరం మరియు డ్వాక్రా మహిళలకు కూడా ఆ రోజు ఏమైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం 4 దఫాలుగా మాఫీ చేస్తామని పాత రుణాలు కూడా డబ్బులు మీకు ఇస్తామని ఈ రోజు మొదటి విడత కార్యక్రమం మొదలవుతోంది ఈ రోజు ప్రతి ఒక్క మహిళలు కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు మరచిపోకూడదు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ ముఖ్యమంత్రి మరచిపోకుండా కాపాడాలని కోరుతున్నాను ఏం చేస్తారు అని తెలియదు కానీ సంఘాలకి అన్ని లేడీస్ సంఘాలకి అన్ని జనాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి హాస్పిటల్ కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటిను డబ్బులు వేస్తూ ఉంటే జనమే ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఎక్కడ తీసుకొస్తారు ఎక్కడ వేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు సార్ కష్టపడి వేస్తూ ఉన్నారు అనేది చేస్తూ ఉన్నారు చాలా బాగా ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మన కోరిక సౌండ్ అంతేనా వాల్యూమ్ సంఘం వివోఏ ఆనిమేటర్గా పనిచేస్తా ఉన్నాను నేను సుమారు 15 సంవత్సరాల క్రిందట నుంచి పనిచేస్తా ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పాదయాత్ర ఊరూరు పల్లె పల్లె తిరిగి మాకి ఒక హామీ ఇచ్చిండే వివోఏలకు 10,000 నేను వచ్చింది తెలుగు రోజే 10,000 శాలరీ ఇస్తానని దాని మాట ఈరోజు మాటలు చెప్పిండేవన్నీ నవరత్నాల్లో భాగంగా అన్ని మాటలు ఏవేవి హామీలు ఇచ్చినో అవన్నీ హామీలు చేసినాడు నెరవేర్చినాడు టైలర్లకైతే ఏమి మళ్ళీ రైతులకేమి రైతు రుణ రైతు భరోసా మళ్ళీ వచ్చేసి భజంత్రీలకు 10,000 జగనన్న తోడు జగనన్న చేయుత వైఎస్ఆర్ ఆసరా ప్రతి ఒక హామీ చెప్పిండేవన్నీ సక్రమంగా బాగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు బాగా చేస్తానే ఉన్నారు యా హామీలు కూడా మాట తప్పలేదు ఒకటి అయిన తర్వాత ఒకటి సక్రమంగా జరుపుతా ఉన్నాడు అంగన్వాడీలకైతేనేమి ఇప్పుడు సంపూర్ణ కొత్తగా ఇప్పుడు మా ప్రెగ్నెంట్లకు బాలింతలకు సంపూర్ణ ఆహారం అని కొత్త స్కీమ్ తెచ్చిపెట్టినాడు ఇప్పుడు ఇది ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది ఇది
ఆహారము. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా మా ఎస్రాయపురం ఒక్క పంచాయతీలోనే, ఎస్రాయపురం ఒక్క పంచాయతీలోనే 28 సంఘాలకు గాను 22 సంఘాలకు వచ్చింది 1,05,906 రూపాయలు వచ్చింది. ఇంత అమౌంట్ సింగిల్ విలేజ్ రాయపురం ఎస్రాయపురం అంత 1,00,00,000 అమౌంట్ ఇచ్చినారంటే గవర్నమెంట్ ఈరోజు ఎన్ని ఊర్లో ఎన్ని మండలాల్లో ఎన్ని డిస్టిక్లో ఎన్ని పంచాయతీలకి ఎన్ని కోట్లు జగన్ మోహన్ రెడ్డి గారు బాగా మహిళలకు ఈరోజు పండుగ చేసుకునే శుభ సూచికము కావున దీన్ని మహిళలు అర్థం చేసుకుని ఈ ఇంతకు ముందు ప్రతిసారి ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ బాగా సక్రమంగా మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. పెన్షన్ అయితే కానీ ఏమైనా ఏమన్నా తీసుకోండి, ప్రతి ఒక నెల శాలరీ వచ్చినట్లా ఎంప్లాయీస్కి వచ్చినట్లా శాలరీ వస్తుంది 3,000 పెన్షన్. ఇవన్నీ కార్యక్రమాలు బాగా చేస్తా ఉన్నారు, ఇంకా ఇంకా మీదట కూడా చేస్తారని భావిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు కోరుకుంటున్నాను.